Wahai Yesus Kristus, nanti bismasa muncul, apun niunu niintu arnu raksana fapaksya apun apun dideru. Dewa
దేవుడు నిన్ను ప్రేమించి మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించేవాడు ఉన్నాడు. ఈ సంవత్సరంలోనైనా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క త్యాగాన్ని, దేవుని యొక్క ఆధిపత్యాన్ని, దేవుని యొక్క అధికారాన్ని నువ్వు గ్రహించాలని, నువ్వు గ్రహించి ఆయన ఎదుకు రావాలని నిన్నెల్లా కూడా దేవుడు తన యొక్క రెండు చేతులు చాచి నిన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించేవాడుగా ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రమ్మని దేవుడు నిన్ను పిలిచేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిచ్చేదిగా ఉంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా దగ్గర రండి, నేను మీకు శాంతిని, పాప క్షమాపణను, పాపమునకు పరిహారం అనుగ్రహించునని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చేవారుగా ఉన్నారు. కనుక ప్రియుడ, లోకంలో జీవించే ప్రతి మానవుడు కూడా పాపంలోనే జన్మించిన వాడు ఉన్నాడు, పాపంలోనే జీవితాన్ని కొనసాగించేవాడు ఉన్నాడు. ఇదే పాపపు జీవితంలోనే నువ్వు మరణించినట్లయితే నీ కొరకై నిత్యాగ్ని పాతాళం దాచుకునేందుకు కనుక ఆ యొక్క నిత్యాగ్ని గుండం నుండి, ఆ యొక్క పాతాళం నుండి, ఆ యొక్క వేదనకరమైన స్థలంలో నుండి నిన్ను విడిపించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంవత్సరం నీకు దయాకిరీటంగా అంగీకరించిన వాడు ఉన్నాడు. కనుక ఏ సహోదరి సహోదరుడా, ఇక నూతన సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు అంగీకరించినట్లయితే నువ్వెంతో ధన్యుడు, నువ్వెంతో ధన్యురాలుగా మార్చబడే వాడు ఉన్నావు. అయితే ప్రియుడ, ఈ యొక్క జీవితంలో నువ్వు జీవిస్తూ ఉంటే మరణించినట్లయితే నిద్రానికి వెళ్ళేవని చూస్తూ వచ్చినాం. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభునందును మరణించినట్లయితే నీ కొరకై సిద్ధపరచబడిన యొక్క పరలోక రాజ్యంలో, యొక్క స్వర్గ రాజ్యంలో, లేకపోతే వైకుంఠ మోక్షం మనం చెప్పుకునే వారికి ఉన్నాం, ఆ రాజ్యంలో మనం ఉండేవారికి ఉన్నాం. కనుక ఆ రాజ్యం కావాలంటే ప్రియుడ, ఈ లోకంలో నువ్వు ఏ విధంగా జీవించినా, ఈ లోకంలో నువ్వు ఎంత చదివినా, ఎంత ధనధాన్యాలు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా, లేకపోతే ఎంత అంగవైభవంగా నువ్వు జీవించినా సరే ఏమాత్రం కూడా ఆ రాజ్యం నువ్వు చేరలేవు. ఎప్పుడైతే ప్రభువని పాపిని నన్ను క్షమించమని నీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయనను అంగీకరించినట్లయితే ప్రియుడ, ఆ యొక్క పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించేవాడిగా ఉన్నావు. ఆ యొక్క రాజ్యంలో ప్రియుడ, లోకంలో ఉన్నటువంటి బాధలు, దుఃఖాలు, కష్టాలు, లేకపోతే యొక్క శ్రమలు, వేదనలు ఏవి కూడా ఉండవు. ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే నువ్వు ఆ యొక్క రాజ్యంలో పొందేవాడిగా ఉండవు. కనుక ఈ సమయంలో, ఈ మధ్యకాల సమయంలో మీ మధ్యకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ప్రియుడ, ఈ యొక్క నూతన సంవత్సరంలో అయినా సరే నువ్వు నీ జీవితం, నీ పాపపు జీవితం విడిచిపెట్టి నీ పాపపు బ్రతుకు నువ్వు మార్చుకుంటావని ప్రేమగల రక్షకుడు ప్రభునేసి క్రీస్తు వారు నీ దగ్గర తన యొక్క సత్యవార్తను, తన యొక్క మంచి వార్తను, తన యొక్క ప్రేమ సందేశమును నీ దగ్గర తీసుకొచ్చిన వాడు ఉన్నాడు. కనుక ప్రియుడ, ఆలస్యం చేయక నేడే ప్రభుని యేసు క్రీస్తు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని గొప్ప రక్షణ, పాపక్షమాపణ పొందెదరు.